Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మారిపోయిన సీన్, గెలుపు ఏ పార్టీదో తేల్చేసిన సర్వే. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీని ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకమైన పరిస్థితి. జగన్ ప్రత్యర్థులందరూ చేతులు కలుపుతున్న వైనం ఏపీ ముఖ చిత్రంలో కనిపిస్తోంది. జగన్ ను ఢీ కొట్టడానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు జతకట్టాయి. మూడు పార్టీలు జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మరోవైపు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వేదికగా సీఎం జగన్పై రాయిదాడి జరగడంతో రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. జగన్కు వస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే సర్వేలు మొత్తం కూడా వైసీపీదే అధికారమని తేల్చి చెబుతున్నాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకే పట్టం కడుతున్నాయి. 15 సర్వేల ఫలితాలు విడుదలైతే 12 సర్వేలు వైసీపీదే మళ్లీ అధికారమని తేల్చి చెబుతున్నాయి. ఇండియా టుడే, సీ ఓటర్, మూడ్ ఆఫ్ ద నేషన్, సీ ఓటర్ సర్వేలను మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించిన మరో సర్వే బయటకు వచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్ రేణుకా పోతినేని తమ సర్వే నివేదికను వెల్లడించారు. జర్నలిస్ట్ రేణుకా పోతినేని చేసిన సర్వేలో వైసీపీ 134 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని ఆమె తెలిపారు. కూటమి 41 సీట్లకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. వైసీపీకి 52% ఓటు బ్యాంక్తో 134 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని జర్నలిస్ట్ రేణుకా పోతినేని సర్వే చెబుతోంది. మహిళలు 58%, పురుషులు 42% వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ సర్వే ద్వారా తేలింది. కూటమికి 45 సీట్లు కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చేసింది. అయితే ఈ సర్వేను టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఇది వైసీపీ అనుకూల సర్వే అంటూ కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు.